హాయ్ ఫ్రెండ్స్, కొండోజ్ వారి కుటుంబం నుంచి మీ స్వప్నాన్ని మాట్లాడుతున్నాను. ఇది వచ్చేసి సండే రోజు అండి. నేను ఆ రోజు మేము ఏమేమి చేసినామో అన్నీ చూపిస్తాను. అది సండే రోజు. ఇది మేము టెంపుల్కి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాము. తర్వాత మేము మా పాతింటి దగ్గర ఉన్న అన్నదానానికి అక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాము. ఇదంతా మేము ఇంతకుముందు ఇంటి దగ్గర గల్లీ ఇదండి. అంటే మేము ఒక 12-13 ఇయర్స్ ఉన్నాం అక్కడనే. మాకు సొంత ఇల్లు కూడా అక్కడనే ఉంది. ఇక్కడ మా గల్లీ వాళ్ళందరు ఇక్కడ, ఇంకా ఆంటీ వాళ్ళు ఉంటుండే, అక్క మాధవ అక్క అనేసి మా పక్కన వాళ్ళు అందరిగా మా గల్లీ వాళ్ళే. అంతా ఇదంతా మా గల్లీయే. మా ఇల్లు కూడా చూపిస్తాను. అక్కడ యాష్ కలర్ ఆరెంజ్ కలర్ బార్డర్ ఉంది కదండి పైన, అక్కడ 3 ఫ్లోర్స్ కనపడుతుంది కదా, అదే మాది బిల్డింగ్. ఇప్పుడు మేము అక్కడ ఉండకుండా కేఎల్ఆర్కి వచ్చేసాము. ఇక ఇక్కడనే ఉంటున్నాం ప్రజెంట్గా, కేఎల్ఆర్ వెంచర్లోనే ఉంటున్నాము, మేడ్చల్లోనే. ఇదేమో హౌసింగ్ బోర్డ్ కాలనీ. తను వచ్చేసి సాయి అనేసి మా ఇంట్లో వాళ్ళు రెంట్కుంటుండే చిన్నప్పటి నుంచి. ఆ బాబు కూడా తెలుసు నాకు. అందరూ చిన్నప్పటి నుంచి పిల్లలందరూ మా గల్లీలో వాళ్ళే ఉంటుండే, రెంటర్స్ కానీ ఓనర్స్ కానీ అందరూ ఉంటుండే. చాలా బాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళము. ఈ ఇల్లేమో పక్కన పోలీస్ అంకుల్ వాళ్ళది. ఇంకా ఈ పిల్లలందరూ ఇంకా అన్నదానానికి ఆడ నిల్చున్నారు. ఆ రోజు అన్నదానం కదా అని చెప్పిన కదా. ఇంకా వీళ్ళందరూ బాగున్నావక్క అని అందరు అడుగుతూ ఉన్నారు. ఇంకా ఈ తనేమో టిల్లు అనేసి సుగునాంటి వాళ్ళ కొడుకు. సుగునాంటి అంటే ఇక్కడ ఓనరు తను. అందరూ ఇది మా గల్లీ చూస్తున్నారు కదా మా గల్లీ. ఇంకా మేము అక్కడ అన్నదానం అయిపోయినాక ఇంకా మేము మళ్ళీ రిటర్న్ అయిపోయాము. రిటర్న్ అయిపోయామంటే ఆ రోజు మాకు ఇక్కడ కేఎల్ఆర్ వెంచర్లో పెద్ద గణేశుడు పెడతారు కదా, అక్కడ పూజ ఉంది. ఇంకా పూజకు రెడీ చేసుకోవాలి కదా అనేసి వచ్చేసాము. ఆ రోజే మా చిన్నోడిది బర్త్డే కూడా ఉండే. నేను అన్నీ ఒక్కటే రోజు అంటే నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. అది కూడా చూపిస్తాను అంతా. ఇంకా మేము వెంచర్కి వచ్చేస్తున్నాము. అక్కడ నుంచి రావడానికే 4 అయిపోయింది అనుకుంటా, 4:30 అయిపోయింది. మేము అన్నదానం నుంచి వచ్చేసరికి ఇంకా తర్వాత కొంచెం ప్రసాదం చేసుకొని రెడీ అయిపోయి మళ్ళీ మేము ఇక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళాము, పెద్ద గణేశుడి దగ్గరికి కేఎల్ఆర్ వెంచర్లో. అక్కడ 7 నుంచి స్టార్ట్ అయిపోతుంది అనేసరికి 7కి వెళ్ళాము మేము. చూడండి గణేశుడు. పెద్ద గణేశుడు ఇంకా వీడియోలో అలా అనిపిస్తలేదు కానీ చాలా ఉన్నాడు. అంటే మరీ అంత పెద్దది కాదు, పెద్ద చిన్న దాంట్లో పెద్దది అనేసేలాగా ఉంటుంది. ఇంకా ఇవన్నీ చిన్న గణేషులు అండి, చాలా పెట్టారు. ముందేమో నిమజ్జనం చేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడేమో పెద్ద గణేశుని దగ్గర పెడితే పూజలు చేస్తారు కదా మన గణేశుడు కూడా అనిపిస్తుంది కదా, అందుకే అందరూ పెద్ద గణేశుని దగ్గర చిన్న మన కాలనీలల్లో గల్లీలల్లో ఎక్కడన్నా గణేశుని పెడితే అక్కడ పెట్టేస్తున్నాం కదా. ఇప్పుడైతే మేమైతే చిన్నప్పుడైతే నిమజ్జనం చేసేవాళ్ళము. ఇంకా మేము పూజ మాకు స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు మా అన్నయ్య వాళ్ళ బాబు ఇద్దరు వచ్చారు. ఇంకా వాడిని పంపించి మా అన్న మళ్ళీ వస్తా అని చెప్పి వెళ్ళేసి మళ్ళీ వచ్చాడు. పూజ అయ్యేసరికి వచ్చేసాడు. ఇంకా వాడైతే తెలుసు కదా మనిషి ఫ్రెండు, మా అన్నయ్య వాళ్ళ బాబు సంజు. ఇంకా వాడు బర్త్డే కూడా ఉందనేసి ఇంకా ఆ రోజు వాడు వచ్చాడు. ఇంకా మా పూజ కొంచెం అంటే ఆడ పెద్ద గణేశుడే కదా, అన్నదానం కూడా ఉంటుంది. నేను ఈసారి అది నేను వీడియోనే దిగలేను, నాకు లోపలనే సరిపోయింది. మా పిల్లలు కూడా గణేశుని పెట్టారు కదా, అక్కడికి వెళ్ళాలి కదా టైం అయిపోతుంది అనేసి మేము ఇక్కడ పూజ కాగానే అక్కడికి వెళ్ళాము. ఈడైతే ఫుల్ క్రౌడ్, ఫుల్ అసలు జనాలు అంత చాలా మంది జనాలు. మేము ఆ రోజు పూజ చేయించుకున్న రోజు కూడా 8 మెంబర్స్ చేయించుకున్నారు. చూస్తున్నారు కదా ఇంకా మాకు అంటే ఆ రోజు చిన్న బర్త్డే ఉంది కదా అందుకే స్పెషల్గా చేయించేసుకున్నాము అనేసి 2nd రోజు ఒక్కటిది, 4th రోజు ఒక్కటిది అట్లా చేయించేసుకున్నాము మేము పూజ. ఇలా చాలామంది అంటే పెద్ద గణేశుడు కదా, అక్కడ వాళ్ళందరూ చాలామంది కమిటీ వాళ్ళు కూడా అందరూ వస్తారు ఇక్కడికి. అయితే నేను నా ఓల్డ్ వీడియోస్లలో కూడా పెట్టాను, మా అన్నయ్య కూడా వచ్చారు అప్పటికే.
ఇది వచ్చేసి మా నిషు హ్యాపీ బర్త్డే. ఇది వచ్చేసి నైట్ అయిందండి, పాపం వాడికి 10 అయిపోయింది అనుకుంటా. అప్పుడు ఇంకా మా అన్నయ్య ఒక కేక్ తీసుకొచ్చారు, ఇంకా మా డాడీ ఒక కేక్ తీసుకొచ్చారు. 2 కేక్స్ అయినాయి ఆ రోజు. అసలు టైం లేదు కాబట్టి, కానీ లేకపోతే ఈవినింగ్ అయితే మేము పూజ చేయించుకునే హడావిడిలో ఉన్నాం, లేకపోతే ఈవినింగ్ కట్ చేపించే వాళ్ళము కేక్. ఇంకా పూజ చేపించుకున్నాం కదా, అందుకే నైట్ అయిపోయింది. ఆయన ఏం పర్లేదు, దేవుడి దగ్గరనే కదా పూజ. తర్వాత కేక్ కటింగ్. అది క్యాండిల్ అయితే అంటుకోవడమే లేదు, కేక్కి పెట్టిస్తారు కదా అది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిండంట మా హబ్బి. ఇంకా అది చల్లగా అయిపోయి అది వెలగడమే లేదు, ఎంతసేపు అవుతుంది. ఇంకా అప్పుడు వెలిగింది కానీ కొద్దిగానే వచ్చింది స్పార్క్. ఇంకా అది తీసేసినాక కేక్ కటింగ్ చేసేసిండు. అప్పటికే 10:20 or 20:30 అవుతున్నట్టుంది అప్పటికే టైము. అంటే వీళ్ళిద్దరు పిల్లలు క్లోజ్గా ఉంటారు, మా అన్న వాళ్ళ బాపు వీడు, ఇంకా చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్. ఇద్దరు ఉంటే ఇంకా వాడికి బర్త్డే కేక్ కూడా అవసరం లేదు. వాడు వచ్చిండంటే ఆ రోజు మస్తు ఖుషి అయిపోయిండు. ఇంకా మేము పూజకి వెళ్ళినాం కదా, ఇంకా అలా డ్రెస్ల మీదనే ఉన్నాము. చేంజ్ చేసుకోవడానికి కూడా టైం లేదు, మళ్ళీ లేట్ అయిపోతుంటుంది కదా అనేసి ఇంకా ఫస్ట్ కేక్ కటింగ్ అయిపోవాలి కదా అనేసి ఇంకా కేక్ కటింగ్ అయితే చేపించేసాము. ఇంకా మా పిల్లలు మళ్ళీ ఇంకా వీళ్ళు పెట్టుకున్న గణేష్ దగ్గరికి వెళ్ళాలి కదా, అందుకనేసి ఇంకా తొందరగా కటింగ్ చేయించేసి వెళ్దామనేసి మా పిల్లలు, మా పెద్దోడు కూడా మమ్మీ నేను వెళ్ళాలి వెళ్ళాలి అని అంటుండే. ఇంకా మా అన్నయ్య తను వచ్చేసి, తెలుసు కదా అందరికీ, నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలిసిపోతుంది ఈజీగా, మా ఫ్యామిలీ వాళ్ళందరూ. మా అన్నయ్య ఇంకా అప్పుడు రాను అన్నాడు, కానీ ఇంకా మేమే ఏం కాదులే, మేమేం పడుకోలేం కదా, టెంపుల్స్ కట్టిట్టు తిరుగుతూనే ఉన్నాం కదా అనేసి అని అంటే ఇంకా అప్పుడు వచ్చిండు మా అన్నయ్య కూడా. ఇంకా వాడైతే ఇంకా మా ఇంట్లోనే ఉన్నాడు ఆ రోజు నైట్ మొత్తము. తెల్లారి టీచర్స్ డే కదా, ఇంకా స్కూల్కి వెళ్ళాం మమ్మీ అనేసి ఇంకా అలసిపోయారు కదా అని అంటే ఇంకా సర్లే అనేసి ఇంకా ఇద్దరు ఉన్నారు ఆ రోజు. అయితే నెక్స్ట్ డే కూడా స్కూల్కి వెళ్ళలేదు మా పిల్లలు ఇద్దరు, అంటే మా అన్న వాళ్ళ బాబు మా చిన్నోడు కూడా ఇద్దరు వెళ్ళలేరు, ఇంట్లోనే ఉన్నారు. అందుకే వాడు ఇంకా మా ఇంట్లోనే ఉంటా మా ఇంట్లోనే ఉంటా అనేసి ఉన్నాడు. ఇంకా మా పెద్దోడు కూడా ఇంకా కేక్ పెట్టేసి తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోవాలనేసి, ఇంకా వాడు లేట్ అయిపోతుంది కదా ఆడికి వాళ్ళ గణేషుని దగ్గరికి వెళ్ళాలి కదా అనేసి ఇంకా ఫాస్ట్గా పెట్టేసి అది ఆ రోజు వరకు కంప్లీట్. నెక్స్ట్ ఇంకా మా పిల్లలు అన్నదానం చేశారు గణేష్ మండపం దగ్గర. నాకైతే లేట్ అయిపోయింది ఆ రోజు రావడానికి. బెండకాయ, ఇది పప్పు, ఇది ఆలుగడ్డ, ఇదేమో పప్పుచారు, ఇది పెరుగు అన్నమాట అనమాట. అన్నమాట అందరు తీసుకుంటారు నిషిగాడు, మంచి అందరు తింటారు అనమాట. జిలేబి వస్తున్నారు అనమాట. తను వచ్చేసి మా ఇంట్లో పైన ఉంటున్న డాక్టర్ గారు తను కూడా వచ్చారు. అప్పటికి చాలా లేట్ అయిపోయింది. మెయిన్ మెయిన్ వీడు చూడరా, అట్లేం చెప్పను రాలే అసలు. ఇంకా మేమే లాస్ట్, పిల్లలు ఎవరైనా మిగిలిన వాళ్ళు ఉంటే తిన్నారు, అంటే హబ్బీ వచ్చేసరికి లేట్ అయిపోయింది, 2:30 అయిపోయింది అందుకే. ఇది వచ్చేసి గురువారం నైట్ వినాయకుడిని కదిపేస్తున్నారు.
అదే నైట్ మాకు ఫుల్ వర్షం, ఇంకా పవర్ కూడా లేదు, పోయింది. ఒకటే ఉంది బేటా, ఏమా వెళ్ళిపోయింది మన అడగలే, వాళ్ళు ఎవరు నోట్లు వేసుకుంటారట గౌరమ్మని కావాలని అడిగిందంట పిల్లల్ని, పంపిణీ అడిగి తీసుకోమని చెప్పారు అట. పిల్లగా పెట్టా మేడం, కలిసి ఏం లేదండి, రెండు కట్టలు బయటకు వచ్చినాయి. బొట్టు పెట్టినా, గంధం బొట్టు పెట్టు, గంధం బొట్టు పెట్టి బయట పెట్టి కుంకుమ బొట్టు పెట్టినా. కుంకుమ ఆంటీ ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోరు, అందరు చెప్పులు ఉన్నాయా లేవా, ఒకవేళ లేకపోతే మాత్రం మర్చిపోకు చెప్పులు. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఈ వీడియో మొత్తము, నాకు ఎలా ఉందో కామెంట్స్లలో తప్పకుండా చెప్పండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.